ఫిలిస్తీల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని వద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చెను. దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. మొదటి దినవృత్తాంతములు 14:10-14 దావీదు ఇక్కడ రెండవ మారు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. ఆయన అప్పటికే ఫిలిస్తీన్లను సిత్తుగా ఓడించినాడు. వారు గొప్ప దండుగా తన మీదకు వచ్చినను దావీదు తేలికగా వారిని పలాయనం బాట పట్టించాడు. వారు మరలా రెండవ మార దండెత్తి వచ్చినప్పుడు దావీదు దేవుని యొద్ద విచారించకుండా యుద్ధనకు పోవటలేదు. నేను ఇదివరకే వారిని జయించాను కనుక ఇప్పుడు కూడా జయిస్తాను, దేవుని హస్తాల వైపు చూచుట ఎలా అని అతడు ఆలోచించి ఉండవచ్చును. కానీ దావీదు అలా చేయడం లేదు. ఒక యుద్ధమును అతడు దేవుని సహాయంతో గెలిచినను రెండవ యుద్ధములో కూడా దేవుని యుద్ధం నుండి అదే రీతి జయ నిర్ధారణ పొందకుండా అతడు ముందుకు వెళ్ళటకు ఇష్టపడటం లేదు. నేను వారి మీదకు పోదునా అంటూ దేవుని సన్నిధిలో విచారించి ఆయన నుండి సూచన వచ్చే వరకు కనిపెట్టాడు. దేవునితో తోడు లేకుండా ముందుకు వెళ్ళకూడదని దావీదును చూచి నేర్చుకుందాం. ఓ క్రైస్తవ, నీవు నిర్వహించవలసిన విధిని ఎదిగి ఉంటే దేవుని నీ చుట్టూ కాపుగా ఉంచుకో. చీకటి కెరటాలు నడుమ నీవు నామను నడిపిస్తుంటే సుఖాన్ని సర్వశక్తిని హస్తములకు అప్పగించు. మన తండ్రి చేతులకు నామ నడిపే బాధ్యత అప్పగించి సర్వశక్తి గల ఆయన చిత్తమునకు మనం లోబడితే నీ నావ కనిపించని రాళ్లను తప్పించుకుంటుంది. లోతులేని ప్రాంతంలోను బురదగల ప్రాంతంలో చిక్కబడదు. తన ప్రతిమను తానే చిక్కుకునివాడు తన చేతుల్నే గాయపరచుకుంటాడు అని భక్తుడు చెలవిచ్చాడు. దేవుని ఏర్పాటు మనల్ని నడిపించినట్లు మనము జాగ్రత్త వహించాలి. ఆయన ఏర్పాటు ఆలస్యమైతే కనిపెట్టాలి. దేవుని ఏర్పాటు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయేవాడు దెబ్బతిన తర్వాత బహు సంతోషంతో వెనక్కి తిరిగి పరిగెత్తుకుని వస్తాడు. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను కీర్తన 32:8. తన ప్రజలకు దేవుడిచ్చే వాగ్దానం ఇదే కనుక మన సంకటములన్నిటినీ ఆయనకు విడిచిపెట్టి ప్రభువా నేనేమి చేయాలి నీవు కోరుతున్నావు అంటూ ప్రభువును సంధించాలి. ప్రతి ఉదయకాలము దేవుని యొద్ద విచారణ చేయకుండా నీ కొమ్మము దాటి వెలుపలికి రావద్దు.